హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇవాళ అయితే కొంచెం మిక్స్డ్ వ్లాగ్ అనమాట. అమెజాన్ ప్రోడక్ట్స్ అలాగే కొంచెం వంటలు అవి ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఇది కేదార్నాథ్ మినియేచర్ మోడల్ అంటారు కదా, సో అదైతే తీసుకున్నాను. సో ఇది అమెజాన్లో తీసుకున్నాను అండి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 200 చేంజ్ అంతా అయితే ఉంది. ఇవి ఏంటి అంటే సేమ్ మనకి రిషికేశ్ హరిద్వార్ కూడా వెళ్ళినప్పుడు దొరుకుతాయి. సో నేను ఫస్టే తీసేసుకున్నాను అనమాట, అందుకని ఇంక అక్కడైతే తీసుకోలేదు. అమెజాన్లో లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను కొత్తగా ఇవి తీసుకున్నాను అనమాట. మనము బెంచెస్ లాగా పెట్టే ఉంటాయి కదా, అయ్యోన్వి కొంచెం పెద్ద సైజు ఉండేటివి, సో దట్ మన కింద క్లీనింగ్ అనేది ఈజీ అయిపోతుంది. సో ఇంకా ఇంటి డోర్కి ముందైతే ఇలా పెట్టేసి మంచిగా అదొకటి మీషోలో తీసుకున్నాను, ఈ పాట్ ఒకటి. సో సింపుల్గా అలా తులసి చెట్టు అలా సెట్ చేశాను. అండ్ ఇది కూడా నేను మీషోలో తీసుకున్నానండి, బుద్ధాది చాలా బాగుంది. అండ్ వన్ వీకెండ్ అయితే ఇలా మినర్వా కాఫీ షాప్కి వెళ్ళి ఫుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసామన్నమాట. సో దిస్ ఈజ్ గుంటూరు కారం ఇడ్లీ, కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారంట. టేస్ట్ అయితే చాలా సూపర్బ్ ఉందండి. అంటే బాగా అట్లా స్పైసీ స్పైసీ ఉంటుంది కదా, సర్వ్డ్ విత్ సమ్ 4 చట్నీస్ అండ్ ఒక సాంబార్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ ఇట్ వాజ్ రియలీ రియలీ టేస్టీ. అండ్ ఇంకోటి రవ్వ దోశ అయితే తీసుకున్నాము. ఇది చాలా క్రిస్పీ ఉండే, బట్ ఒకటి తినడంతోనే హెవీ అయిపోయింది. అండ్ వన్ మోర్ మసాలా దోశ అనమాట, అంటే ప్లెయిన్ దోశ. సో ప్లెయిన్ దోశ కూడా మనకు చట్నీ సాంబారు అలా ఇస్తారు, అల్లం పచ్చడి కూడా ఇస్తాడు. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్ తాలి, దీంట్లో ఊతప్పము, ఇడ్లీ, ఒక వడ, ఉప్మా, గులాబ్ జామును అండ్ కర్డ్ రైస్ అయితే ఉంది. సో ఇదంతా తిన్న తర్వాత ఒక కాఫీతో మాత్రం మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది కదా. ఫైనల్గా అయితే కాఫీ కూడా తాగేసాము. అండ్ ఇంకా వీకెండ్ అయితే ఇలా స్నాక్స్ అయితే చేశాను. మకానా ఉంటాయి కదండి, అవి కొంచెం మంచిగా ఫ్రై చేసేసి దాంట్లో ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఆయిల్ వేసేసి ఇవన్నీ ఇట్లా కలిపి దాంట్లో వేసేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది. సేమ్ మనం బయట తీసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. మీకు కావాలంటే మ్యాగీ మసాలా కూడా వేయొచ్చు. ఈసారి జస్ట్ గరం మసాలాతో వేద్దాం అనుకున్నాను. అండ్ ఇవి వచ్చేటప్పటికి ముర్ముర్రాలు అనమాట. సో ముర్ముర్రాలలో ఏంటంటే పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ అండ్ ఉప్పు, కొంచెం కారం, వెల్లుల్లి కూడా నేను కొంచెం దంచి వేస్తాను. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో మనం తినే ముందు కొంచెం మంచిగా ఆనియన్, లెమన్ పిండుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. అంటే స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇంకా మకానా అంటే మా ఇంట్లో చేసిన ఒకటే రోజు ఉంటుంది, దాని నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ ఖాళీ అయిపోతుంటుంది అనమాట. అంటే చాలా ఇష్టము. సో ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తే వెళ్ళిపోతాయి. నేను యాక్చువల్గా ఇవి ఏంటంటే ఒక వీక్కి అట్లీస్ట్ ఒక 4 డేస్ రావాలి అనుకున్నాను, బట్ యునో వాట్, మకానా ఆల్రెడీ చేసిన రోజే హాఫ్ అయిపోయినాయి. ఇంకో హాఫ్ స్నాక్స్ పెట్టేటప్పటికి అయిపోయినాయి అనమాట. అండ్ ఇంకా అదే రోజు ఏంటంటే కొంచెం నువ్వుల లడ్డు అయితే ట్రై చేశాను. జస్ట్ నువ్వులు, బెల్లము మంచిగా మిక్సీ పెట్టేసి, నువ్వులు కొంచెం వేయించానండి, వేయించిన తర్వాత బెల్లం వేసి కొంచెం మిక్సీ పెట్టేసి పెట్టాను. అండ్ ఎక్కువ ఇట్లా గ్రైండ్ చేయలేదు, నువ్వులు నువ్వులు ఉండేలాగా అయితే పెట్టాను. ఇది డైలీ ఒకటి తినడం మంచి, పచ్చి నువ్వులు తినట్లేదు కదా అని చెప్పి ఇలా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియో కలుస్తాను. అంటిల్ దెన్ హావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ గైస్. బై బై.